కృష్ణా నది నుండి 89 కోట్ల కేంద్ర నిధులతో సమగ్ర మంచినీటి సరఫరా అభివృద్ధి ప్రాజెక్టుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే జగన్మోహన్ రావు రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరా రెండో విడత నియోజకవర్గానికి 45 కోట్ల 22 లక్షల రూపాయల చెక్లను డ్వాక్రా మహిళలకు పంపిణీ చేశారు. మాది చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వమని మంత్రి బొత్స అన్నారు. ఇచ్చిన మాట తప్పని నవరత్నాల పథకాలను ప్రజలకు అందజేస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఏదో రకంగా నిలుపుదల చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు నిలుపుదల చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అబాసుపాలు చేయాలని చూస్తున్నారని, ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా నవరత్నాలను రాష్ట్ర ప్రజలందరికీ అందిస్తామని అన్నారు. मुख्यमंत्री मुख्यमंत्री आलोचन తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది 175,000 కోట్ల రూపాయలు వచ్చి రాష్ట్రానికి అప్పుగా ఇచ్చింది. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టారు. 175,000 కోట్ల అప్పులు, దాంతోపాటు ప్రజా సంక్షేమం, ఒక్క అభివృద్ధి, ఈ కార్యక్రమాన్ని చేసుకొస్తున్నాం. అప్పుల పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ వచ్చి స్ట్రీమ్లైన్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని చేసుకొస్తున్నాం. పవన్ కళ్యాణ్ కానీ ఇంకొకరు కానీ అడగవలసింది చంద్రబాబు నాయని ఆ కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు. ఏదైనప్పటికీ కూడా ఎవరైనా మాట్లాడుకొని మాకు అనవసరం. ప్రజలకు చేయవలసిన సంక్షేమ కార్యక్రమం ఉందో ఆ సంక్షేమ కార్యక్రమం చేస్తాం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సంక్షేమం అందకూడదు, ఏ కార్యక్రమం జరగకూడదు, ఏ అభివృద్ధి జరగకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ప్రజల్లో వచ్చి అన్పాపులు అయిపోవాలి అని రోజు కూడా ఇప్పుడే చెప్పాను. నా ఉపన్యాసంలో కూడా చెప్పాను, నేను విన్నాను కూడా. సో కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వాటికి వచ్చేది తిరిగి స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆర్థికంగా స్టిమ్యులేట్ చేసుకుంటూ ఎక్కడ అవసరాలు ఉన్నాయో అవసరాలన్నింటినీ కూడా పుణుకుపుచ్చుకుంటూ ఒక పక్క సంక్షేమం, ఒక అభివృద్ధి అనే రెండు కళ్ళతోని